Hi everyone, welcome to Job Updates in Telugu YouTube channel. So friends, marini ilanti daily job updates kosam tappakunda mana channel ki ippude subscribe chesukondi. So maniki Government of India Ministry of Defense nunchi క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మొత్తం 9 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ఎస్టీకి 2 పోస్టులు, ఎస్సీకి 1 పోస్టు, ఓబీసీకి 2 పోస్టులు, అన్రిజర్వ్డ్కి 4 పోస్టులు ఉన్నాయి. సో అందరికీ అప్లై చేసుకున్న అందరికీ హాల్ టికెట్స్ అనేవి పంపించరు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరిగింది. సో కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ హాల్ టికెట్ వస్తే 50% జాబ్ మీకు వచ్చినట్లే. తర్వాత మీరు ఎగ్జామినేషన్లో కానీ ట్రేడ్ టెస్ట్లో కానీ ఏ విధంగా మీరు పర్ఫామ్ చేశారనేది ఉంటుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. శాలరీ విషయానికి వస్తే మీకు బేసిక్ శాలరీ వచ్చి 18,000 పర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. ఇది 7th సిపిసి ద్వారా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జాగ్రత్తగా వినండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th పాస్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. 10th పాటుగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉన్నా సరే దానికి అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా 10th పాటు డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లేదా కుకింగ్ లేదా క్యాటరింగ్ ఇవి ఆప్షనల్ మాత్రమే. డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కుకింగ్ క్యాటరింగ్ అనేది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. ఉన్నా ఇది లేకపోయినా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషనే ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ ఏజ్ ఎప్పటికి చూసుకోవాలంటే సో క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో ఓకే, అప్లికేషన్ లాస్ట్ డేట్ రోజుకి చూసుకోమంటున్నారు ఏజ్. సో 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే సో ఇక్కడ తీసుకోవచ్చు మనకి పోస్ట్ మెన్షన్డ్ అబో ఆర్ సబ్జెక్ట్ టు ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ రూల్స్. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది. సో స్టార్టింగ్లో మనకి ఎందులో ఇచ్చారంటే గౌహతి, ఓకే, కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ గౌహతిలో ఇవ్వడం జరిగింది. తర్వాత ఆల్ ఇండియా లేబిలిటీలో మీకు ట్రాన్స్ఫర్స్ చేసుకునే అవకాశం ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా సరే మీరు ట్రాన్స్ఫర్స్ చేసుకునే అవకాశం ఉంది అని కూడా మనకి ఇక్కడ 5th పాయింట్లో తెలియజేస్తున్నారు. ఓకే, సో వాళ్ళు ఒక మనకి అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో, దాని పరంగానే మీరు పంపించవలసి ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ 6th పాయింట్లో తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సో అప్లికేషన్స్ ఎవరికి సెండ్ చేయాలంటే ఎన్వలప్లో ఉంచి మీ అప్లికేషన్స్ మీ జిరాక్స్ కాపీతో పాటుగా డాక్టర్ కే లాల్ బైక్ చుంగా అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫీస్ ఆఫ్ ద సిడిఏ గౌహతి ఉదయన్ విహార్ నారాయణ్గి గౌహతి 7811771 అనే అడ్రస్కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేదా బై హ్యాండ్ కూడా ఇవ్వచ్చు. సో మనకి చాలా దూరం కాబట్టి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించకూడదు. ఇక్కడ అది కూడా మనకి మెన్షన్ చేశారు, రిజిస్టర్డ్ పోస్ట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని మనకి తెలియజేస్తున్నారు. అలాగే మనకి సో మనం ఎన్విలప్ పైన ఏ విధంగా రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆఫ్లైన్ గవర్నమెంట్ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 60 రోజులు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన 60 రోజుల్లో అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే మనకి 7వ తేదీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి విడుదలవడం జరిగింది. సో 7వ తేదీ నుంచి ఎప్పుడు నవంబర్ 7వ తేదీ నుంచి లెక్కేసుకోండి అండ్ 60 డేస్ లోపు పంపించండి. ఓకే, సో త్వరగా పంపించండి. మనకి డిసెంబర్ ఎండింగ్ లోపల మీరు పంపించేస్తే మీ అప్లికేషన్ వాళ్ళకి ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో లాస్ట్ డేట్ మీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ తర్వాత మాత్రం వెళ్తే వాళ్ళు రిసీవ్ అనేది చేసుకోరు, రిసీవ్ చేసుకున్న దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఓకే, సో నెక్స్ట్ సో మీ డాక్యుమెంట్స్ ఏవేవి సెండ్ చేయాలంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ పెట్టాలి, మార్క్ షీట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్, నెక్స్ట్ డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ ఇది ఉంటే పెట్టవచ్చు లేకపోతే అవసరం లేదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ పెట్టాలి. నెక్స్ట్ ఎన్ఓసీ ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉంటే గవర్నమెంట్లో పనిచేస్తుంటే వాళ్ళ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది పొందుపరచాల్సి ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో ఇవి మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ సెండ్ చేయొద్దు, ఓన్లీ జిరాక్స్ కాపీ మాత్రమే సెండ్ చేయండి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది బ్రీఫ్గా. ఇవి చదువుకున్న తర్వాత మీరు ఓకే అంటేనే మీరు అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇన్కంప్లీట్ ఇన్ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి డీమ్డ్ అండ్ ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. సో ఇన్కంప్లీట్గా ఒక కాలం మొదలైనా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఫుల్గా మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పెరగచ్చు తగ్గచ్చు అది మా రిక్వైర్మెంట్ బట్టి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ నో టీఏ డిఏ సో ట్రావెల్ అలవెన్సెస్ కానీ డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ కానీ ఇవ్వను అని చెప్తున్నారు. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే సో రిటర్న్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే, రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు పంపిస్తారు మీ ఒకవేళ మీరు పరిగణలోకి తీసుకుంటే మీ అప్లికేషన్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తే సో మీకు సంబంధించిన హాల్ టికెట్ని మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. సో అడ్రస్ కరెక్ట్గా రాయండి. సో అందులో తెలియజేస్తారు రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది లేదా స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది. ఓకే, సో మరిన్ని డీటెయిల్స్ కోసం www.cda
guwahati.gov.in అనే వెబ్సైట్ చూడమంటున్నారు. ఈ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇక్కడే ఉంది మనకి నోటిఫికేషన్ కింద. సో ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను అప్లికేషన్ ఫామ్ కూడా సపరేట్గా మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.